హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఏదైనా న్యూస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు కనుక చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఏంటి, ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనికి ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఇందులో విభాగం ఖాళీలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. కానిస్టేబుల్ కమ్ డ్రైవర్లో చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీలో 176, ఎస్టీ కేటగిరీలో 25, ఎస్సీ కేటగిరీలో 51, ఓబీసీ కేటగిరీలో 92. టోటల్గా చూసుకుంటే 344 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లో 34 ఖాళీలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కనుక చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీలో 54, ఎస్సీ కేటగిరీలో 15, ఎస్టీ కేటగిరీలో 7, ఓబీసీ కేటగిరీలో 27. టోటల్గా చూసుకుంటే 103 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లో 10 ఖాళీలు అనేవి ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ నుంచి 447 ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇందులో 447 ఖాళీలు అనేవి ఉన్నాయి. దీనికి పే స్కేల్ కనుక చూసుకుంటే 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 19/3/2018 అనేది దీని యొక్క లాస్ట్ డేట్ అని చెప్పి చెప్పారు వాళ్ళు మనకి. నెక్స్ట్ దీనికి ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని కూడా చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్ మీకు నేను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబిలిటీ క్రిటికా ఏజ్ కనుక చూసుకుంటే 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పారు. 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పి చెప్పారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పారు. అలాగే 3 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చూస్తారంటే మీ లైసెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ అయ్యారో అప్పటి నుంచి మీకు క్యాలిక్యులేట్ అనేది చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఇచ్చారు. జనరల్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి, టోటల్గా 82-85 మధ్యలో ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలని. నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ కావాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లో చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి అని చెప్పి చెప్పారు. ఐసైట్ వచ్చేసి నియర్ విజన్, డిస్టెన్స్ విజన్ అని ఇచ్చారు. నియర్ విజన్లో బెటర్ ఐ వచ్చేసి N6, వర్డ్ సైజ్ వచ్చేసి N6. డిస్టెన్స్ విజన్లో బెటర్ ఐ వచ్చేసి 6x6, వర్డ్ సైజ్ వచ్చేసి 6x6 అని చెప్పారు. ఇక్కడ రిఫ్లెక్స్, కలర్ విజన్ అనేవి కొన్ని ఇచ్చారు. క్లియర్గా మనం ఎవరికైతే ఐసైట్ ఉన్నాలో వాళ్ళు ఇది క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే టాటూస్ మాత్రం ఉండొద్దని కూడా వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఉన్నా కూడా 1/4 ఆఫ్ ది తక్కువ ఉండాలి, 1/4 అయితే పర్టికులర్ ఎల్బో ఆర్ హ్యాండ్, 1/4 ఆఫ్ ది పార్ట్ లెస్ దెన్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలని కూడా వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికి డిస్క్వాలిఫికేషన్ కావడానికి కారణాలు ఏంటంటే, ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉన్నా లేకపోతే మ్యారేజ్ ఫిక్స్ అయి ఉన్నా సరే అప్లై చేసుకోవద్దని చెప్పి వాళ్ళు క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలి. లింక్ వచ్చేసి http://cissfrecct.in నుంచి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మన జోన్ వచ్చేసి డిఐజీ సిఐఎస్ఎఫ్ సౌత్ జోన్, హెడ్ క్వార్టర్స్ చెన్నై అనేది మన సౌత్ జోన్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 19/3/2018 మరోసారి చెప్తున్నాను. దీనికి నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టండి ఫ్రెండ్స్. కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, లేదా కానిస్టేబుల్ కమ్ పంప్ ఆపరేటర్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీరు పంప్ ఆపరేటర్ ఫస్ట్ పెట్టుకోవాలంటే పంప్ ఆపరేటర్ ఫస్ట్ పెట్టండి, తర్వాత డ్రైవర్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీకు ఫస్ట్ ఏది కావాలనుకుంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వండి అని కూడా వాళ్ళు నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు. దీనికి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి ఉంటుంది. ఈ ఫీని వచ్చేసి ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా SBI చాలా ద్వారా పే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు.
ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు నుంచి ఎక్సెప్షన్ అనేది ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి ఫీ కట్టవసరం లేదని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత రిఫండ్ అనేది ఉండదని కూడా వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. దీనికి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పి చెప్పారు. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని చెప్పి చెప్పారు. ఫస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్లో చూసుకుంటే ఫస్ట్ హైట్ బార్ టెస్ట్ అనేది ఉంటుంది, మీ హైట్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసి ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో విభాగంగా చూసుకుంటే మనకి 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 3 మినిట్స్ 15 సెకండ్స్లో రన్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ వచ్చేసి 11 ఫీట్స్ 3 ఛాయిసెస్ ఉంటాయి, హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ 6 ఇంచెస్ ఇన్ 3 ఛాన్సెస్ అనేవి ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఐ సైట్ కానీ అవన్నీ ఫిజికల్ స్టాండర్డ్స్ కిందకు వస్తాయి. తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్, అలాగే మీ క్యాస్ట్ ప్రిఫర్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ సర్టిఫికేట్, అలాగే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి చెప్పారు. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే కస్టడీ అండ్ అలాంటి సర్టిఫికేట్స్ ఏవి వాళ్ళు ఎలో చేయరు. నెక్స్ట్ దీనికి ట్రేడ్ టెస్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇందులో విభాగంగా టోటల్గా 50 మార్కులకు కానీ ఉంటుంది. లైట్ వెహికల్స్ అండ్ హెవీ వెహికల్స్ వాళ్ళకి 50-50 మార్క్స్కి ఉంటుంది, 25 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పి చెప్పారు. అలాగే ప్రాక్టిక్ నాలెడ్జ్, మోటార్ మెకానిజం, ఎబిలిటీ క్యారింగ్ అవుట్ ఆఫ్ రిపేర్, దాని ఒక రిపేర్ పై కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటే 30 మార్క్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే దీని క్వాలిఫైయింగ్ వచ్చేసి 15 మార్క్స్ అని చెప్పారు. తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ దేనిపై ఉంటుందంటే, మీకు ఒక జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్ పై ఉంటుంది. 10th స్టాండర్డ్ లోపే ఇవి అనేటివి ఉంటాయి క్వశ్చన్స్ అని చెప్పారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, టోటల్గా 100 మార్కులు ఒక క్వశ్చన్ పేపర్ కానీ ఉంటుంది. జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% అనేది క్వాలిఫైయింగ్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33% అనేది క్వాలిఫైయింగ్ ఇచ్చారని చెప్పి చెప్పారు. ఈ ఎగ్జామినేషన్ 2 అవర్స్ ఉంటుందని కూడా చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్టు ద్వారా మేము సెలెక్ట్ అనేది చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మేమే మెన్షన్ చేస్తాం మీకు తర్వాత అని చెప్పి కూడా నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి మీకు క్లియర్గా అన్ని అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/2/2018 అనేది స్టార్టింగ్ డేట్ ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి 19/2/2018 అనేది అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు. లాస్ట్ డేట్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను, 19/3/2018 అనేది దీని యొక్క లాస్ట్ డేటు, 19/2/2018 అనేది దీని యొక్క స్టార్టింగ్ డేట్ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెబ్సైట్, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్టర్ ఉంటే రిజిస్టర్ చేసుకోండి, ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే న్యూ రిజిస్టర్స్ అయితే న్యూ రిజిస్టర్ అనేది ఇక్కడ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి సబ్మిట్ అయిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇదే కాకుండా మరిన్ని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి జాబ్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి, మీకు యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ కావచ్చు కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.